వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ వచ్చేసి అనిల్ బర్త్డే తర్వాత తీసిన వ్లాగ్ అండి. యాక్చువల్గా మాకు సడన్గా ఊరికి వెళ్లాల్సిన ప్రోగ్రామ్ పడిందనమాట. ఇంకా అందుకని ఆ రోజు ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ఏం చేస్తాంలే, టైం వేస్ట్, ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉందని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. ఎప్పట్లాగా ఉడిపికి వెళ్లకుండా ఈసారి ఏ టు బీకి వచ్చాము. ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాము కానీ నేను అడిగాను అనమాట, ఎప్పుడు ఉడిపి అయినా ఈసారి ఏ టు బీకి వెళ్దాము అనేసి సరే అని ఇక్కడికి తీసుకొచ్చారనమాట అనిల్. అండ్ నేనేమో పొడి ఇడ్లీ తీసుకున్నాను, తనేమో రవ్వ మసాలా దోశ సంథింగ్ ఏదో నాకు అది ఐడియా లేదు. రెండు చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు రిలయన్స్కి వెళ్ళామన్నమాట. ఆన్ ద వే నాకు కొన్ని తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిల్లో పికిలు అన్నమాట ఫస్ట్ నా ప్రియారిటీ. అండ్ తర్వాత ఇంకొన్ని తీసుకోవాల్సినవి ఉంటే ఇంటికి వెళ్తున్నాము కదా, కొన్ని తీసుకెళ్ళాలనుకున్నాము, అవి తీసేసుకొని ఇంటికి వచ్చేసానమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ పెట్టుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే నేను ఊరికి ఏం బట్టలు తీసుకెళ్లాలనుకుంటున్నాను అనేవన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా ఫంక్షన్ ఉంది అనేసి, టూ ఫంక్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఒకదానికి డ్రెస్, ఒకదానికి శారీ అనుకున్నాను. బట్ మళ్ళీ శారీ ఏమన్నా అందరూ కట్టుకోమని చెప్తే కట్టుకుందాము అన్నట్లు టూ శారీస్ పెట్టుకున్నాను అండ్ టూ డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అండ్ నైట్ వేర్ ఎక్కువ పెట్టేసుకున్నాను, బెడ్షీట్స్ తీసి పెట్టుకున్నాను అండ్ ఇంకా డ్రెస్సెస్ ఒకటి రెండే పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లే ఉద్దేశం లేదు ఈసారి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునేవి చాలా ఉన్నాయన్నమాట. అనిల్ కూడా ఎక్కువ లగేజ్ వద్దు అంటున్నారు. అండ్ ఇంకా అవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత అనిల్ని లగేజ్ లగేజ్ అంటే బ్యాగ్ సూట్ కేస్ తీసివ్వమంటే తీసిస్తున్నారనమాట. ఈసారి యాక్చువల్గా నాకు లగేజ్ ఎక్కువ తీసుకెళ్లే ప్లాన్ లేదు కాబట్టి నేను చిన్న సూట్ కేస్ తీసిస్తే చాలు, పెద్దదేమొద్దు అని చెప్తున్నాను. తను కూడా అదే అంటున్నారు, చిన్నదే తీసుకెళ్దాం ఎక్కువ వద్దు ఈసారి లగేజ్ అని. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. నా ఎగ్జైట్మెంట్ చూడండి, ఇక్కడ ఊరికి వెళ్తున్నామని చాలా రోజులు అయిపోయింది కదా పేరెంట్స్ని చూసి, నాకు అందుకని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ వెళ్ళిన తర్వాత కాసేపు మమ్మీ వాళ్ళతో స్పెండ్ చేసేసి, అంటే డైరెక్ట్ కావలికి వెళ్ళాము, ఇంకా మమ్మీ వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసేసి నెల్లూరుకు వెళ్తున్నాము అనమాట. యాక్చువల్గా ఇంకా ఎర్లీగా వెళ్లాల్సింది మేము నెల్లూరుకి, ఎందుకంటే అక్కడ ఫంక్షన్ జరుగుతుంది కదా, అత్తయ్య తొందరగా రమ్మన్నారు. బట్ మేమే కొంచెం టయర్డ్గా ఉండేసరికి స్లోగానే వెళ్తున్నాం అనమాట. మాకు ఎప్పుడూ జరిగేలాగే కరెక్ట్గా పెట్రోల్ బంక్ ముందే పెట్రోల్ అయిపోయింది అనమాట. సో మా అదృష్టం కొద్దీ అలా పెట్రోల్ బంక్ ముందు అయిపోయింది కాబట్టి పెట్రోల్ పట్టించేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాము అనమాట. అసలు రోడ్డు మీద అయితే ఆ ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయండి. ఇంకా నేను మీకు కొన్ని మిస్ చేశాను చూపించడం, ఇటు సైడ్ మాత్రమే చూపించాను. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయిపోయింది అనమాట. డెకార్ అయితే చాలా బాగా చేయించారు ఈ ఆంటీ వాళ్ళు. అండ్ మేము వెళ్ళేసరికి 4:30 అయిపోయి మంగళ స్నానం జరుగుతుంది. మంగళ స్నానం డెకార్ కానీ వీళ్ళ థీమ్, అందరు ఎల్లో డ్రెస్ వేసుకోవడం, ఒకేలాంటి డ్రెస్సెస్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు, చాలా బాగా జరిగింది. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి డీజే పెట్టుకొని మంగళ స్నానంలోనే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇంకా టైం లేదని నేను అక్కడ ఉండకుండా ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి రెడీ అయిపోయాను. యాక్చువల్గా ఈ డ్రెస్కి వేసుకునే యాక్సెసరీస్ అన్నీ వేరే అనమాట. నేను అప్పటికప్పుడు అనుకొని వచ్చాను కదా, అవన్నీ చూసి పెట్టుకోలేదు నేను, కావల్లోనే ఉండిపోయినాయి. ఇంకా నా దగ్గర ఉండే వాటిని అలా పేరప్ చేసేసి రెడీ అయిపోయాను అనమాట. ఇంకా కాసేపు కిందకి వెళ్ళి అందరినీ మాట్లాడిచ్చేసి నలుగు దగ్గరకు వెళ్ళి అక్షింతలు వేసేసి వచ్చేసరికి లంచ్ స్టార్ట్ అయిపోయి ఉంది. ఇంకా అత్తయ్య ఏంటంటే మీరు తొందరగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, జర్నీ చేసి వచ్చారు కదా అని చెప్తున్నారనమాట. ఇంకా సో ఫాస్ట్గా తినేసేసి ఇంకొక పని ఉందనేసి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నా శారీ కూడా ఇక్కడే నెల్లూరులోనే ఉంది, పెళ్ళికి వేసుకుందాం అనుకుంది. నేను ఆ శారీ పైన ఎక్కడో కబోర్డ్లో పెట్టేశాను అనమాట, అన్ని బట్టల మధ్యలో అది బాగా నలిగిపోయి ఉండింది పట్టు చీర. ఇంకా అది తీసుకెళ్ళి ఐరన్ చేయించుకుందామని చెప్పి ముందు ఐరన్కి ఇచ్చేసి అండ్ ట్రెండ్స్కి వచ్చేసాము. ట్రెండ్స్కి ఎందుకు వచ్చామంటే కిడ్స్ డ్రెస్సెస్ చూడడానికి అనమాట. మా సిస్టర్కి బాబు పుట్టాడు, వాడికి డ్రెస్ తీసుకుందామని వచ్చామన్నమాట. నాకేమో అన్ని ఈ మోడల్ డ్రెస్సెస్ ఏ నచ్చుతున్నాయండి, అనిలేమో అది తప్ప ఇంకా మోడలే లేదా, ఇంకా చూడు డిఫరెంట్గా చూడు, లాస్ట్లో నీకేమి దొరకకపోతే అదే తీసుకుందాము అన్నారు. ఇంకా అవి చూస్తూ ఉండే ప్రాసెస్లోనే నాకు అమ్మాయిల డ్రెస్సెస్గా అనిపించినాయి అండి. అవి చూడంగానే అనిపించింది చాలా అంటే చాలా ఉన్నాయి అమ్మాయిలకి అయితే ఆప్షన్స్, అబ్బాయిలకి అంత లేవు. కానీ నాకు అది చూడంగానే అబ్బా వీడు బాబు కాకుండా పాపగా పుట్టుంటే బాగుండేదే, వీడికి చాలా తీసుకెళ్లేదాన్ని అనుకున్నాను. అబ్బాయిలకి అన్నీ లేవు కానీ కొన్నే ఉన్నాయన్నమాట. ఆ కొన్నిటిలో నేను ఫస్ట్ ఒకటి చూపించాను కదా, నాకు అది బాగా నచ్చింది. అనిలేమో నేను ఏదో చాలా
షాపింగ్ చేసేస్తున్నట్టు తిరుగుతుండేసరికి విసుగు పుట్టిదో ఇలా పక్కన కూర్చొని తొందరగా ఇంటికి వెళ్దాం అంటున్నారు అనమాట. అమ్మో ఇంకా కోపం వచ్చేస్తుంది అనుకునేసి నేను ఫస్ట్ ఏ డ్రెస్ అయితే చూశాను ఇంకా ఆ డ్రెస్సే తీసేసుకొని ప్యాకింగ్ చేయించేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత యాక్చువల్గా స్వీట్స్ తీసుకుందామని వచ్చామండి. ఈ మురళీకృష్ణ దగ్గర ఈ పర్టికులర్ ఏరియాలో ఇప్పుడు చూపించే దగ్గర అయితే అంత లేదు, కానీ ఇక్కడికి రావడం కోసం తిరిగే దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందండి. అసలు చిరాకు వచ్చేసింది నాకైతే, ఎండ లేదు కానీ ఆ రోజు పెద్దగా ఎండ ఉంటే మాత్రం చచ్చిపోయిండేదాన్ని నేను ఎండకి. అండ్ ఈ పర్టికులర్గా ఈ షాప్ నెల్లూరులో ఫేమస్ అవటం వల్ల పార్కింగ్కి ప్లేస్ అస్సలు దొరకదు. ఈ షాప్ దగ్గరే ఎదురుగా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఏమి ఉండదు, అందరూ అట్లా రోడ్డు మీద పెట్టేస్తారు. ఆ రోడ్డు మీద పెట్టుకునే గ్యాప్ కూడా ఉండదన్నమాట. చూసారా అనిల్ పార్కింగ్ కోసం ఎంత కష్టపడుతున్నారు. సో ఇంకా మెల్లిగా ఎలానో అట్లా బైక్ పార్క్ చేసేసి లోపలికి వచ్చిన తర్వాత మేము ఆ స్వీట్ సెలెక్ట్ చేసుకునేదానికి ముందు స్వీట్స్ చూడాలి కదా, అవి చూడటానికే మాకు ఒక 10 మినిట్స్ పట్టిందనమాట. అంతమంది ఉన్నారు అక్కడ. సో మెల్లిగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళి చూసుకొని ఆ స్వీట్స్ మాకు ప్యాక్ చేసి ఇచ్చేసరికి 1/2 అవర్ పట్టిందనమాట. అంత బిజీగా ఉంది ఆ షాప్. ఆ తర్వాత బిల్లింగ్కి కూడా ఒక 10 మినిట్స్ అండి, టైం వేస్ట్ అంతా ఇక్కడే అయ్యింది. అండ్ రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇట్లా ఒక లేడీ ఫ్రూట్స్ అమ్ముతూ కనిపించింది అనమాట. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. యాక్చువల్గా 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను అనిల్ అనుకున్నాము ఇంకా ఎప్పుడు మనం ఇట్లా రిలయన్స్ ఫ్రెషో వీటిల్లో ఫ్రూట్స్ అవి కొనద్దు, ఓన్లీ ఇట్లా వెండర్స్ ఇట్లా రోడ్డు మీద అమ్మే వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, వీళ్ళనే ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా అందుకని ఇవిడ కనిపించంగానే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇదనమాట పరిస్థితి. ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా అయిపోయి అందరు పైనకి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతున్నారు. ఇక్కడంతా ఈ ఆంటీ వాళ్ళు ఫంక్షన్ అయిపోగానే ముందు ఇమ్మీడియట్గా క్లీన్ చేయించేస్తున్నారండి. ఇక్కడ డెకార్ అయితే అసలు చాలా బాగా చేయించారు. అండ్ మీకు మంగళస్నానం డెకార్ కూడా చూపిస్తాను ఆగండి. అసలు చాలా అంటే చాలా బాగా చేయించారనమాట డెకార్ అంతా. అనిలేమో తొందరగా రా అని చంపేస్తున్నారు నన్ను ఇక్కడ. నేను మీకు డెకార్ చూపిద్దామని ఇటు వస్తుంటే తనకు ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంతసేపు వీడియో తీస్తావు ఇంకా రా తొందరగా లేకపోతే నేను వెళ్ళిపోతాను అని బెదిరించేస్తున్నారు. చూడండి డోర్ వేసేసుకుంటున్నారు లిఫ్ట్ డోరు. ఇంకా సరే వస్తున్నాను ఉండు అనేసరికి ఆగారనమాట. ఇంకా వెళ్ళంగానే ఫాస్ట్గా రెడీ అయిపోవడం స్టార్ట్ చేశాను నేను, ఎందుకంటే అప్పటికే అత్తయ్య వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మేము బయటకు వెళ్ళేసి వచ్చాము కదా, ఇంకా అందరు రెడీ అయిపోయినారు, నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాను. యాక్చువల్గా ఈ శారీ నేను 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానమాట మా కజిన్ మ్యారేజ్ కోసం. అప్పుడు బాగా సన్నగా ఉండేదాన్ని కాబట్టి బాగా సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యేసరికి నాకు ఎందుకో శారీ అంత సెట్ అయినట్టు అనిపించలేదు, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యేసరికి. సో ఫంక్షన్కి ఇలా రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మా అత్తయ్య గారు బయట వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా కూడా రాకపోతే కొట్టేసేలాగున్నారు, ఆవిడకి కోపం వచ్చేస్తుంది. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.